హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ జ్యోతి బ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్. సో ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మేము మిరప చేనుకు మంచి కషాయం తయారు చేస్తున్నాము. సో అది ఎలా తయారు చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఎగ్స్ కుక్కుడుకాయలతో తయారు చేయాలి, మన కాటన్ ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి పల్లి ఆయిల్తో తయారు చేయాలి. సో ఇది వచ్చేసి ముడతకి అయినా బూడిద రోగానికి ఉపయోగపడుతుంది, మంచి కషాయం అండి. సో కెమికల్ లేకుండా. ఓకే అండి, చెప్తాను అది ఎలా అనేది. ఇది వచ్చేసి మన పత్తి నూనె అండి, పత్తి నూనె. సో ఇది కూడా మూడు రకాలు ఉంటుంది. ఇది నీట్గా చేసిన పత్తి ఉంటుంది, కొంచెం మనకు అంత మడ్డీలా ఉంటుంది. సో అది కూడా ఉంటుంది, రెండు రకాలండి ఈ పత్తి నూనె. సో నా ఈ దీనికైతే నార్మల్దే పనిచేస్తుంది, నీట్గా ఉన్నదైతే పర్లేదు, ఏం కాదు. అదైనా ఇదైనా ఏది ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 2½ పత్తి నూనె, ఒక 2½ పల్లి నూనె తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రెండు మిక్స్ చేసుకోవాలి. సో నేను మిక్స్ చేసి పెట్టాను ఇందులోనే. పెట్టిన తర్వాత ఈ రెండు కలిపిన దాన్ని, సో ఇది ఈ ఆయిల్ రెండు కలిపిన అది అండి మిక్స్, అంటే పల్లి నూనె పత్తి నూనె కాటన్ది. నెక్స్ట్ వచ్చేసి ఇది బకెట్లో పోసుకోవాలి, ఈ రెండు నూనెలు పోసుకున్న తర్వాత. సో నేను నైట్ కుక్కుడుకాయలు నానేసిన, సో అవి నానలేదు. నానకపోయేసరికి సర్లే ఏం కాదని కార్తీక షాంపూలు ఒక 5 తీసుకున్నాను. తీసుకొని ఈ దీంట్లో ఈ ఆయిల్లో పోసేస్తున్నాను ఈ కార్తీక షాంపూలు. ఇది కూడా కుక్కుడుకాయతోటి తయారైంది కదా, సో అందు గురించి అని ఈ 5 అయితే అందులో పోసుకోవాలి. సో ఇది మిద్దె తోటలు ఉన్న వాళ్ళకి, పెట్టుకునే వాళ్ళకి మంచి మంచి ఉపయోగకరం అండి. ఇదైతే న్యాచురల్గా. సో చాలామంది ఈ ఆకులు ఉడకబెట్టి దానికంటే పత్తి నూనె, ఈ పల్లి నూనె తెచ్చుకుంటే ఇవి ఆల్రెడీ షాప్లలో దొరుకుతాయి కదా, దగ్గరలోనే ఉంటాయి కదా. సో మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇలాంటివి తయారు చేసుకొని మనము ఇలా చేసుకొని మనం స్ప్రే చేసుకుంటే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి షాంపూలు అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత దానికి తగినంత, సో నేను ఎంత అని చెప్పలేను, ఒక 1/4 కిలో సర్ఫ్ అండి, సర్ఫ్ అందులో వేసేసుకోవాలి. సర్ఫ్ 1/4 కిలో సర్ఫ్. సో ఇప్పుడు నేను మేము వేసింది 1/4 కిలో ఉంటుంది. సో దీన్ని బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్లో వేసుకొని. ఈ సర్ఫ్ని కార్తీక షాంపూలు వేసాం కదా, పత్తి నూనె పల్లి నూనె మిక్స్ చేసిన తర్వాత, కార్తీక షాంపూలు వేసిన తర్వాత పత్తి నూనె ఈ సర్ఫ్ కూడా వేసాం కదా, వేసిన తర్వాత బాగా కలవాలండి. బాగా అంటే బాగా కలుపుకోవాలి. సో అప్పట్లో చాలా తయారు చేసినాం, సరే ఇప్పట్లో ఏం తయారు చేస్తలేం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డే మొత్తము నానబెట్టేసుకోవాలి, కానీ మా గుర్తుకు లేక అప్పుడే ఒక 1-2 అవర్స్ బ్యాగ్ నానబెట్టాము, కానీ నానలేదు ఈ కుక్కుడుకాయలు. సో ఇవి వచ్చేసి కేజీ అండి, కేజీ కుక్కుడుకాయలు. సో ఇవి నానాలేదు అందుకే బాగా పిసుకుతున్నాము. సో వాటి బురుగు తీసి ఇందులో పోస్తున్నాము. ఇది ఎందుకంటే సర్ఫ్కి బదులు, సర్ఫ్కి కానీ నెక్స్ట్ వచ్చేసి కుక్కుడు ఈ షాంపూలకి బదులు, షాంపూలు అవసరం లేదు మన కుక్కుడుకాయ పోసిన తర్వాత. సో ఇది ఒక డే మొత్తం నానబెట్టేసుకోవాలండి కుక్కుడుకాయలు. కుక్కుడుకాయ నానబెట్టుకున్న తర్వాత ఇందులో కలుపుకోవాలి, కానీ మర్చిపోయినా కాబట్టి కార్తీక షాంపూలు అయినా కానీ కొంచెం కుక్కుడుకాయ అయితే కలపాలి కంపల్సరీ. అందుకే బాగా పిండేసి ఆ నూరుగాయనే కలుపుదామనే ఉద్దేశంతో కలుపుతున్నాము. సో ఇది మనం ఇలా నాన ఒక నైట్ అంతా నానబెట్టుకొని మనం నెత్తి కూడా పెట్టుకోవచ్చు, మంచిగా వాష్ చేసుకోవచ్చు. సో నెత్తి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఆయిల్లో ఈ కుక్కుడుకాయ రసము పలగాలి. ఎందుకు మన పైనకి సమ్మర్ అనేది కనబడద్దు, సమ్మర్ కనిపిస్తే కలవలేదని అర్థం. సో అందుకని చూస్తున్నాం, కొంచెం వేసుకుంటూ టేస్ట్ చేస్తుండు. సో పైనకి సమ్మర్ తేలొద్దు, లెక్క ప్రకారం అయితే సమ్మర్ తేలొద్దు ఆయిల్. సో అందు గురించి అండి కొంచెం చూసి టెస్ట్ చేస్తుండు. ఇంకా కలుస్తుంది, చూసారా ఇంకా కలుస్తుంది. అందుకే ఈ ఆయిల్లో కుక్కుడుకాయ కలవలేదు. అందు గురించి నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అండి, ఎగ్స్. ఈ ఒక 2½ అది 2½ పాట్ పల్లి నూనె, 2½ కాటన్ నూనె తీసుకున్నాం కాబట్టి ఒక 11 ఎగ్గులు పడతాయి. 11 ఎగ్గులు అందులో వేస్తున్నాము. సో ఇవి మన ఊరెగ్గైన ఊర్లో మన ఊరు కోళ్ళు ఉంటాయి కదా, ఆ ఎగ్స్ అయినా పర్లేదు, మన ఫారం కోళ్ళు అయినా పర్లేదు. సో అవి వేసిన తర్వాత ఒక గుడ్డ అయితే ముందు కొట్టేసినాము. సో చూస్తుండు కలుస్తుంది అంటే అందులో ఈ సమ్మర్ అనేది విరుగుతుందా విరగదా అని. సో నెక్స్ట్ వచ్చేసి
అన్ని గుడ్లు వేసేసామండి. ఇప్పుడైతే ఈ 10 గుడ్లు, ఇందాక ఒక గుడ్డు వేసి చూసాం కదా, ఇప్పుడు 10 గుడ్లు వేస్తున్నాం. 10 గుడ్లు వేసి బాగా కలుపుకోవాలండి. సో మిరపచేనుకైనా టమాటోకైనా దేనికైనా స్ప్రే చేసుకోవచ్చు. మంచి ఉపయోగకరమైన వీడియో అండి. మీరు దీన్ని షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ మిద్దె తోటలో ఉన్న వాళ్ళకి, మిద్దె తోటలు పెట్టుకునే వాళ్ళకి, సో ఎందుకు చేనులు పెట్టుకునే వాళ్ళకి కూడా ఉపయోగకరం అండి. చాలా అంటే చాలా ఉపయోగకరము. ఈ కెమికల్స్ అవన్నీ స్ప్రే చేసే వాళ్ళు వీటితో చాలా బెటర్. సో ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే అందరికీ ఉపయోగకరమైన వీడియో అండి ఇది. సో 11 ఎగ్స్ అయితే అయిపోయినాయి కంప్లీట్గా అయితే. సో అయిపోయిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఒక 1/2 అవర్ లేదా ఒక 20 మినిట్స్ ఎండలో పెట్టుకోవాలి. సో అది ఇంకా మనకు ఆయిల్ వస్తుంది కాబట్టి కొంచెం కుక్కుడికాయ రసం పోసినాము. సో నెక్స్ట్ వచ్చేసి బాగా అంటే బాగా కలుపుకోవాలి. చెప్పాను కదా ఇందాక చెప్పిన విధంగా బాగా కలుపుకొని ఎండలో ఒక 1/2 అవర్ అట్లా పెట్టుకున్న తర్వాత ఒక డ్రమ్కి ఈ లిక్విడ్ అనేది లీటర్ వాడాలి. ఎట్లా అంటే మన బాటిల్ ఉంటాయి కదా, బాటిల్ కొలతతో దాన్ని ఎండా పోసి ఒక డ్రమ్ వాటర్ తీసుకొని ఆ డ్రమ్ వాటర్లో 1 లీటరే మాత్రం పోయాలి ఈ కషాయాన్ని. పోసిన తర్వాత మనము మందు కొట్టేసుకోవచ్చు, మిరపచేనికి కొట్టేసుకోవచ్చు. సో ఈ కషాయము అన్నిటికీ ఉపయోగపడుతుంది, చెట్టు పెరుగుదలకైనా కాత పింద అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.